సో ఎప్పుడైనా మంచి ప్రాజెక్ట్ మిస్ అయిన సందర్భం ఏమైనా ఉందా? మంచి ప్రాజెక్ట్ అంటే యాక్చువల్లీ రాజ్ తరుణ్ గారిది ఒక మూవీ ఆడిషన్ చేసి మొత్తం మేకప్ అయిపోయింది, క్యారివాన్ డ్రెస్సింగ్స్ అంతా అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ లో షూట్ ఉన్నప్పుడు దే సెడ్ సారీ వి కాంట్, వేరే వాళ్ళే ఉన్నారు. సో కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి వచ్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ ఉందని పిలిచారు, బట్ అప్పుడు నాకు షెడ్యూల్ కుదరలేదు. నో అని కాదు, షెడ్యూల్ కుదరలేదు. సో ఐ వాస్ ఇన్ అనదర్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 6 to 7 years ఇండస్ట్రీలో. సో హౌ ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ? సో ఫార్ గుడ్ సో ఫార్ బ్యాడ్ సో ఫార్ ఓకేనా? సో ఫార్ గుడ్, చాలా బాగా అనిపించింది. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన టీమ్ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఐఎమ్ ఎ వెరీ వెరీ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో యా పర్లేదు, ఇప్పుడు ఇప్పుడు మిడిల్ క్లాసే. సో మమ్మీ డాడీ వాట్ ఏం చేస్తుంటారు? అండ్ సో ప్రతి ఫ్యామిలీలో అంటారు, అబ్బాయిలు అంటారు, ఎందుకంటే ఇండస్ట్రీ అసలు సంపాదించడానికి టైం ఉండదు, డబ్బులు ఉండవు, డబ్బులు రావని చెప్పేసి అమ్మాయిలనైతే ఇంకా అంటారు. సో దీని గురించి ఏమంటావు? మా డాడీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, మా డాడీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. నేను ఫస్ట్ వస్తున్నానని మూవీస్కి అని తెలిసి చాలా మంది రిలేటివ్స్ మా డాడీ మమ్మీతో కూడా అన్నారు, ఈవెన్ నాతో కూడా, ఎందుకు ఆడపిల్ల, సో ఎందుకు జస్ట్ చదివించి మంచి జాబ్ తీసుకొస్తాం. మా డాడీ మటుకు వాట్ తనకి ఏది కావాలంటే వాట్ షీ వాంట్స్ టు బి లెట్ హర్ బి, తను ఎలా చేయాలనుకుంటే అలా, బికాస్ దిస్ ఇస్ హర్ లైఫ్. మా డాడీ కూడా ఆర్టిస్ట్, సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉందా? చేశారా? చేశారు, నేను చేసిన ప్రతి మూవీలో చేశారు, బట్ కౌశల్య కృష్ణమూర్తిలో కొంచెం మిస్ అయ్యారు. ఈ గ్రంథాలయంలో కూడా ఒక చిన్న రోల్ చేశారు. నీతో పాటు బై వన్ గెట్ వన్ ఆఫర్? యా, మొత్తం ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్. నెక్స్ట్ మమ్మీ జాయిన్ చేస్తావా? మా మమ్మీ అస్సలు చేయదు, మా ఇద్దరితో చేయిస్తుంది ఆఫ్ కెమెరా మమ్మీ. సో అంటే పేమెంట్స్ మీ డాడీకి ఇచ్చేటోళ్ళ లేకపోతే ఇద్దరు కలిపి ఇచ్చేటోళ్ళ? అంతా డాడీ చూసుకునేవారు. డాడీ అండ్ డాడీ వెంకయ్య, జనరల్ గా డాడీ పేమెంట్, డాడీది నీ పేమెంట్? యా, విడివిడిగానే విడివిడిగానే. అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్? లేదు లేదు లేదు. ఏమో ఇప్పుడు ప్రతి సినిమాలో వెళ్తున్నాం కదా, నెక్స్ట్ సినిమాలో కూడా డాడీ, మా డాడీ ఉంటే ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్తావా? మా డాడీ లక్కీ చామ్ అండి. మమ్మీకి క్లాసికల్ డాన్స్ డాన్స్ అవి చాలా బాగా ఇష్టం. సో క్లాసికల్ డాన్స్ నేర్పించేవారు, బట్ యునో క్లాసికల్ డాన్స్ అంటే కొంచెం ఫుల్ పర్ఫెక్షన్ ఉండాలి ముందుకే. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్, చాలా ట్రై చేశాను, కొంచెం వర్కౌట్ అయింది, చేయగలరు, బట్ మరి పర్ఫెక్షన్ లేదు. తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ అది, దాని వల్ల కొంచెం క్లాసికల్ డాన్స్ అయిపోయింది. దాన్ని కంప్లీట్ గా పక్క పెట్టని చెప్పొచ్చు కదా, ఎడ్యుకేషన్ వల్ల అని చెప్పేసి కారణం అంటే కొంచెం యా ప్రాక్టీస్ చేసి టూ డేస్. మనం ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు నేర్చుకుంటే బాగుండేది. ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నావు, టూ లేజీ అని చెప్పేస్తా. నెక్స్ట్ వచ్చేవాడు ఎవడైనా ఉంటే ఆడు అబ్బాయి ఇలా లేజీ అమ్మని ఎందుకు రా బాబు అనుకుంటాడు? లేదు, నేను చేస్తాను, హార్డ్ వర్క్ పర్లేదు, బట్ 100 to 200%, 100 to 100 అలా చేయలేను, బట్ 70 to 80% మధ్యలో చేస్తాను. ఎస్, మూవీస్ లో అండ్ ఫైనాన్షియల్ గా అండ్ మేనేజింగ్ మొత్తం ఎవరం నీకు? నాకు వెంకీ అనే చూసుకుంటారు, కాస్టింగ్ మేనేజర్, అండ్ మా ఫాదర్, పేరెంట్స్ చూసుకుంటారు. నాకు ఎప్పుడైనా ఒక ఐస్ క్రీమ్ ఇవి కావాలంటే వాళ్ళు ఇచ్చేస్తారు, సరిపోతుంది. నాకు అర్థం కాదు, ఒక ఐస్ క్రీమ్ చాలా నీకు? నాకు చాలా సరిపోతుంది, అడ్జస్ట్ అవుతాను. శ్రావణి గారిని 100 పడేయాలని ఒక ఐస్ క్రీమ్ పే చేయండి సరిపోతుంది, ఇంకేమవసరం లేదు. ఐస్ క్రీమ్ పడిపోతావా? ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ అన్న ఒక డబ్బడు బాక్స్ తీసుకొస్తా? లేదు, మళ్ళీ ఎక్కువ తినలేను, ఒక కొంచెం తీసుకొస్తే ఐస్ క్రీమ్ పడిపోతావా? ఎవరికంటే పడిన లైక్ జస్ట్ ఎప్పుడన్నా నాకు ఏది కావాలన్నా వాళ్ళని అడుగుతాను, సో వాళ్ళు కాదు అనుకుంటే ఇస్తారు. సో నో ప్రాబ్లమ్. డబ్బులు ఎప్పుడు చూడలేదు అనమాట, మొత్తం మమ్మీ డాడీ లేకుంటే వెంకన్న విలేజ్ చూసేవాళ్ళు. ఏదో కొంచెం పాకెట్ మనీ అలా సేవ్ చేస్తాను. సినిమాలకు వెళ్ళాడు, పార్టీస్ వెళ్ళడాలు? లేదు లేదు. ఏంటి ఇవన్నీ అట్లా ఏమంటారు, సమాజానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు సార్? ఓకే సార్, నాకే అనిపిస్తుంది, మేబీ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లానెట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ఇంటర్వ్యూ. ఎస్. అండ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ హూ?
యాక్చువల్లీ నేను ఏ మూవీ చూస్తే వాళ్ళకి కనెక్ట్ అవుతాను, బట్ నాకు ఈ ఆన్సర్ స్కిప్ చేయండి ఫస్ట్. ప్రతి ఇప్పుడు నేను చేస్తా డెఫినెట్లీగా, నేను ఇంటర్వ్యూ చేస్తా, ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ఉంటారు కానీ అందరితో చేయాలని ఉంటుంది, ఇది చెప్పచ్చు. బట్ మీరు ఆ ఫేవరెట్ అనగానే అందరు ఇష్టం అని చెప్పేసి అని చెప్పారు తూచి, అంతా అబద్ధం. నిజంగా నాకు ఫేవరెటిజం ఉండదు ఈవెన్ ఇన్ కలర్స్, ఐ ఓకే విత్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. సో బట్ ఇన్ కేస్ నేను ఫేవరెట్ చెప్పాలి అంటే కనుక నాకు సావిత్రి గారు బాగా ఇష్టం అండ్ సమాంత గారు. హీరోస్లో అంటే అందరూ ఇష్టం అండి, ఐ కాంట్ ఓన్లీ పిక్ వన్, అందరూ ఇష్టం. సో టెల్ మీ రాపిడ్, సో ఐ కెన్ సే హీరోస్ నేమ్స్ అండ్ వాట్ యూ ఫీల్ అండ్ వాట్ యూ టాక్, అంటే ఒకవేళ వాళ్ళతో ఇప్పుడు ఈ పొజిషన్ ఉంటే వాట్ యూ టాక్. ఓకే, నాగార్జున గారు. నాగార్జున సార్ తో అయితే సార్ వెన్ వి ఆర్ డూయింగ్ మూవీ టుగెదర్ అడిగిస్తాను డైరెక్ట్. నాగచైతన్య గారు. నాగ చైతన్య సార్ బావా అంటావా లేకుంటే చెప్పు చెప్పు పర్లేదు మీ ఇష్టం రాసుకుంటా. లేదు చెయ్యి అంటావా సార్? కెన్ ఐ గో డేట్ విత్ యు? అమ్మా అసలు బాగున్నాయో అమ్మా. ఓకే ఫైట్ మీద ఉండొచ్చు. ఓకే ఏ డేట్? నార్మల్ గా లేదు, జస్ట్ అంటే డిన్నర్ డేట్, దట్స్ ఇట్, దట్స్ ఓన్లీ డిన్నర్. చా డిన్నర్ డేట్, ఆఫ్టర్ డిన్నర్ ఐ డోంట్ నో. అండ్ లేదు లేదు జస్ట్ డిన్నర్ అంతే. నేను చెప్తున్నా ఆఫ్టర్ డిన్నర్ నాకేం అవసరం, కానీ ఓకే డిన్నర్ డేట్ కి అయితే ఓకే ఫైన్. లంచ్ డేట్ అయినా ఓకే పర్లేదు. ఓకే సరే, ఈవెన్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ ఓకే విత్ ఇట్. ఓకే ఏ కాఫీ ని షేర్ చేసుకుంటావు అంతే చాలు, జస్ట్ కూర్చొని కొంచెం మాట్లాడు. మహేష్ బాబు గారు. మహేష్ బాబు సార్ యాక్చువల్లీ ఆయన్ని చూస్తే నేను ఏం మాట్లాడలేదు. ఇప్పటికీ హీరోల పేర్లు చెప్తే కొంచెం బ్లష్ అవ్వలేదు, మహేష్ బాబు గారు చెప్తే బ్లష్ ఎందుకు అంటున్నాం? మహేష్ బాబు గారిని చెప్పాక బ్లష్ అవని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి. మహేష్ బాబు సార్, ఐ లాస్ట్ ఏ ఫోటో విత్ హిమ్, ఓన్లీ ఫోటో. ఫోటో అండ్ వెదర్ ఎనీ ప్రాజెక్ట్స్ యు? యా ఐ ఆల్సో వాంట్ టు డూ. మరి అంటే మిస్ అయిందా ఎప్పుడైనా, మీట్ అయ్యా ఎప్పుడైనా? లేదు, ఐ హోప్ ఐ విల్ మీట్ హిమ్ సూన్. Definitely. Yeah. Tarakanna. Sir, can you teach me a dance move? Dance వచ్చంట కదా మమ్మీ ఇప్పుడు. యా చేస్తాను అంటే సార్ దగ్గర నేర్చుకుని. మూడ్ ఉండవంట కదా పడుకునేటప్పుడు, అట్లా ఒక కాలట్ వెళ్తుంటుంది కాలట్ వెళ్తుంటుంది. ఆ తర్వాత బెడ్ మీదకి వెళ్ళేసి చూస్తే కింద ఉంటావు, అది నిజమేనా? కొన్ని కొన్నిసార్లు బాగా టైర్డ్ అయినప్పుడు ఇక్కడ ఇక్కడ పడుకుంటే అక్కడ ఎండ అవుతుంది. ఇట్ సైడ్ వాళ్ళని అంటూ ఇట్ సైడ్ వీళ్ళని అంటూ, దట్ ఈస్ అ డాన్స్ మూవ్. సారీ నిజమేనా? నిజం కాదు యాక్చువల్లీ, నేను బాట అయినప్పుడు పడుకుంటే ఇంకా కథల్లో మార్నింగ్ లేచినప్పుడు కూడా అదే పొజిషన్లో ఉంటా, బట్ తెలియకుండా అప్పుడప్పుడు ఏమన్నా పోజెస్ ఇస్తే నిద్రలో తెలియదు. మాకు కంప్లైంట్ వచ్చింది మమ్మీని పాడమని అన్న. ఓ సారీ మమ్మీ. ఎస్ అండ్ ప్రభాస్ అన్న. ప్రభాస్ సార్తో అయితే సో వీళ్ళందరికీ సార్లు చెప్పినావు, మహేష్ బాబు గారిని మాత్రం ఒక ఓకే ఫైన్. ఓకే మహేష్ బాబు సార్తో అయితే ఐ వాంటెడ్ టు యాక్ట్, ఫిలింలో యాక్ట్ చేయాలని ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి హీరోలో కూడా యాక్ట్ చేయాలని ఉంటుంది, బట్ మహేష్ బాబు సార్ అయితే ఆయనతో లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ మేబీ ఆయన లాంగ్ డ్రైవ్ హైట్ సార్. ఓకే సరే, బైక్ లేకుంటే కార్? కంఫర్ట్ నీ ఇష్టం నువ్వు చెప్తా. కార్ బైక్ వద్దా? వద్దులేండి. పర్లేదు పర్లేదు మనలో లేదు, యాజ్ ఎ ఫ్యాన్ ఆయనతో ఇబ్బంది ఏముంది. కార్ ప్రభాస్ గారు లేకుంటే నువ్వా లేదండి డ్రైవర్ అంటే అది నాకు అడుగుతున్నా. సారీ, ఆయనతో కొంచెం ఒక ట్రావెల్ చేస్తే చాలు. అదే డ్రైవ్ నువ్వు చేస్తావా ప్రభాస్ గారు? నేను చేస్తే వెళ్ళినట్టే. ఇంకా ప్రభాస్ గారు చేస్తారు లేకుంటే డ్రైవర్ చేయనియా? పర్లేదా ఎవరు చేయని, మీరు వచ్చి నడపడి బతకాలి కూర్చోండి, వీళ్ళు జస్ట్ ఇచ్చారు మొత్తం డ్రైవర్ గానీ చేసిన. లేదు మీకు కూడా ఛాన్స్ ఇస్తున్నాను సార్ తో కలిసి ట్రావెల్ చేయడానికి. ఏంటి నీతో సార్తో డేటింగ్? జనరల్ మళ్ళీ మళ్ళీ మాట రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ సార్ వామో పేరు చెప్పగానే వరల్డ్ అవుతుందో ముందు ఆస్కర్కి వెళ్ళారా? ఫస్ట్ అక్కడికి వెళ్ళాను. తను రామ్ చరణ్ సార్ అయితే చాలా వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు త్రిబుల్ ఆర్ తో కానీ ఆయన ఆరెంజ్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ. చెప్పు చెప్పు అంటే ఆరెంజ్ మూవీ అనగానే నాలో కూడా ఒక నాకు ఒకవేళ నాకు ఆ టైప్ ఆఫ్ బాయ్స్ ఇష్టం అనమాట, అలా ఉండాలి ట్రూత్ చెప్పేలా. ఐ హోప్ అంటే రామ్ చరణ్ లాగా ట్రూత్ గా ఆరెంజ్ మూవీలో. హలో, నైస్ టు మీట్ యు. యా ఐ యామ్ ఆల్వేస్ ట్రూత్.
నా పేరే ట్రూత్ అనమాట, నాట్ ఎట్ ఆడ్స్. ఓకే ఓకే. ఎస్, ఇంకేంటి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు మమ్మీని అడగదా? ఎస్ అండ్ రామ్ చరణ్ గారు. సో అలా ఆరెంజ్ సినిమా, ఆరెంజ్ సినిమా ఇప్పటికే ఆయన సాంగ్స్ కానీ ఫస్ట్ ఆయన చూడగానే నేను ఫస్ట్ బ్లాంక్ అయిపోతూ ఉంటాను. ఒక లైక్ ఐ కాంటాక్ట్ కాంటెస్ట్ ఏదైనా పెడితే ఆయనతో ఆవిడ్లీ. అండ్ నెక్స్ట్ అడుగుతా సార్, మీ క్యారెక్టర్లో నాకు ఒక క్యామియో లాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదు, ఐ విల్ డూ ఇట్ అని. ఎస్ సార్, అయితే అదేదో క్యామియో కదా, మంచి క్యారెక్టర్ ఇవ్వండి మీతో అని ఉండొచ్చు కదా, మళ్ళీ డ్రాగొద్దు ముందు బాగుంది. అంటే ఏదో ఫస్ట్ వేసేదే పెద్దదానికి వేస్తే బాగుంటుంది. మామూలు లేదు, ఏ స్కూల్? నేను యాక్చువల్లీ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో. నేను గవర్నమెంట్ బాయ్స్ చూసినా ఇద్దరు. ఓకే సరే. నెక్స్ట్ ఏంటి, మమ్మీ వాళ్ళతో మాట్లాడినా? ఏంటి షేక్ అండ్ నేను షేక్ అండ్ మన ఇద్దరి మధ్య వైబ్ ఏం రాలేదా, కరెంట్ ఏం రాలేదా? పవన్ కళ్యాణ్ గారు, హీస్ సార్ తో ఫస్ట్ నేను ఇలా షేక్ పద్ధతిగా కూర్చుంటాను సార్. ఫస్ట్ సార్ ని మా ఇంటికి పిలిచి సార్ విత్ ఫ్యామిలీ కొంచెం భోజనం చేసి వెళ్ళండి చాలు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లో నాది కొంచెం ప్రొఫైల్ చేయండి చాలు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా తనంటే నాకు చాలా మంచి అభిమానం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గ్రేస్ అటువంటిది. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పగానే అలా వస్తుంది అనమాట వైబ్. చూడండి అసలు అప్పటికి పొజిషన్ సెట్ అయిపోయింది. అలా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఓకే ఆ లోపల నుంచి కట్ చేస్తారు.